మా ఆడేపు సారంగపాణిము మెకానిక్ ఆటోనగరమే పెద్దలకు ఇక్కడున్న మేధావులకు ఒక విజ్ఞప్తి ఇప్పుడు భగవంతుడు అనేది గాలి సమానంగా ఇస్తాడు పేదవారికి ధనవంతులకు కోడిసేలకు వెలుతురు సమానం ఉన్నది చీకటి సమానం ఉన్నది వర్షం సమానం డబ్బు దగ్గర ఎందుకు సమానం లేదు మానవునికి సారంగపాణి గారు ఒక చక్కటి ప్రశ్న అడిగారు చాలా చక్కటి ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు గాలి నీరు వెలుతురు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఇచ్చాడు కానీ డబ్బుల విషయంలో ఎందుకు సమానం ఇవ్వట్లేదు అంటే నన్ను ఎందుకు కోటీశ్వరుడిగా పుట్టించలేదు నా దగ్గర అంటే మనుషులు అందరి దగ్గర డబ్బులు సమానంగా ఎందుకు లేవు ఇప్పుడు ఉదాహరణ చూడండి దేవుడు మనందరినీ కూడా పుట్టించాడు అందులో ధనవంతులు ఉన్నారు పేదవారు కూడా ఉన్నారు అందరూ ధనవంతులు అయిపోయారు అనుకోండి అందరూ ధనవంతులు అయిపోతే మనకు పంట పండించేది ఎవరు భోజనాలు పెట్టేది ఎవరు ఆ తర్వాత ఒక వ్యక్తి కనీసం చనిపోతే అతని పాడిని తీసుకెళ్లేదు ఎవరు ఆ శ్మశానంలో గుంతలు తవ్వేది ఎవరు ఒకసారి మీరే ఆలోచించండి కాబట్టి దైవము ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు సర్వసామాన్యంగా మనం ఏమనుకుంటామంటే ధనవంతుడుగా పుట్టినందుకు లేదా డబ్బు వచ్చినందుకు మనం సంతోషపడుతుంటాం కానీ ఇస్లాం అంటుంది ఇస్లాం ఏమంటుందంటే డబ్బు మనిషిని నాశనం చేస్తుంది డబ్బు వల్ల పెద్ద ముప్పు ఉందని ఇస్లాం అంటుంది అది ఎలాంటిదంటే రేపు జడ్జిమెంట్ డే రోజు తీర్పు దినం రోజు ధనవంతులకు ప్రశ్న ఉంటుంది పేదవారికి ఉండదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలెస్ం వారు ఏమని తెలియసారంటే ధనవంతుల కంటే పేదవారు డెబ్బై సంవత్సరాల కంటే ముందే స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లహ్ వల్స్ తెలియదు ధనవంతులుగా ఉన్నందుకు స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా లేదు ధనవంతుల కంటే పేదవారు ముందే స్వర్గానికి వెళ్ళిపోతారని ప్రవక్తలు చెప్పారు ధనవంతులను హెచ్చరిస్తూ చెప్పిన విషయం ఏంటి రేపు జడ్జిమెంట్ డే రోజు ఒక ధనవంతుడు తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పనంత వరకు ఒక అడుగు కూడా ముందుకు వేయడని ప్రవక్తలు చెప్పారు ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది ఆలోచించేటటువంటి వ్యక్తికి ఉదాహరణకి ఒక వంద కోట్ల అధిపతి ఉన్నాడు ప్రపంచంలో చాలా పెద్ద కోట్లు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు చాలామంది పేర్లు తెలుసు నాకు పేర్లు చెప్పాను నేను అయితే ఒక చాలా పెద్ద ధనవంతుడు ఉన్నాడు వంద కోట్ల యజమాని ఇక్కడ లగ్జరీ లైఫ్ గడిపేవాడు అతని డబ్బు కారణంగా ఆ వ్యక్తికి అందరూ కూడా దండాలు పెట్టేవారు సలాం చేసేవారు నమస్తే చెప్పేవారు ఇలా డబ్బు కారణంగా గౌరవింపబడేవాడు ఆ వంద కోట్ల వ్యక్తి రేపు జడ్జిమెంట్ డే రోజు తీర్పు దినం రోజు వంద కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలి వంద కోట్ల యాడిట్ అక్కడ ఇవ్వాలి దైవానికి ఆ వంద కోట్లు సంపాదించావు ఎలా చెప్పిన తర్వాత ఆ వంద కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు కూడా చెప్పాలి ఈ విషయం చెప్పే వరకు అతడు స్వర్గంలో ప్రవేశించాడు అంతకంటే ముందు కొన్ని లక్షల మంది పేదవారు వెళ్తూనే ఉంటారు స్వర్గానికి పేదవారు వెళ్తూ ఉంటారు అక్కడ అతడు దివాలా తీసుకుని నిలబడి ఉంటాడు ఆ డబ్బు ఇలా సంపాదించాం చూడండి సర్వసామాన్యంగా డబ్బు ఒకేసారి రాదు అలా రావాలి అంటే అక్రమ పద్ధతిలో పనిచేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం కదా మన సమాజం ఎలా ఉంది నీతిని పక్కన పెట్టి మమతను వెనకకు నెట్టి మానవతను మట్టు పెట్టి మారణ హోమం రగిలిచి ఈ భూమిని మరుభూమిగా మార్చి మనిషి జీవితం గడుపుతున్నాడు జలగలే జల ధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం జరుగుతున్నాయి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు కిడ్నీలో కొద్దిగా నొప్పి వచ్చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే కిడ్నీలు మాయం చేసేవారు కూడా ఉన్నారు ఈరోజు అనేక రకాలుగా చెప్తున్నాయి ఒక బండి రిపేర్ అయిపోయిందని ఒక వ్యక్తి అక్కడ పెట్టొచ్చాడు ఉదయం వచ్చేవారు అక్కడ ఇంజనే లేదు ఇంజనే లేపేశాడు అక్కడ హైవే పోయి ఒక బండి ఆగిపోయింది ఏదో పంచర్ అయిపోయిందని ఏదో పాడైపోయిందని పెట్టేసి వచ్చాడు మరుసటి రోజు వెళ్ళిపోతే ఇంజన్ లేదు మొత్తం ఇంజన్ ఎత్తుకొని అనమాట ఈ విధంగా అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించి 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 చివరికి ఏమైపోతాడంటే అంటే అదే ఆలోచనతో చనిపోతాడు చివరికి ఏమైపోతుంది పరిస్థితి అంటే ఒక చిన్న విషయం నేను చెప్పి ఈ ప్రశ్నకు జవాబు ముగిస్తాను అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఎవరు క్రీస్తు పూర్వం మూడు వందల యాభై ఆరులో గ్రీకు దేశంలోని మాసోడోనియా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆనాటి సమకాలీకుడైనటువంటి చరిత్రకారుడు కాలిస్టెనిస్ తన రచనలు రాస్తున్నాడు అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను జయించాడు జయించాడు చాలా వజ్ర వైఢూర్యాలు మణి మాణిక్యాలు కూడబెట్టాడు తిరుగు ప్రాణంలో ఉన్నాడు మార్గ మధ్యంలో అస్వస్థతకు అనారోగ్యానికి గురైపాడు ఇక చనిపోతానన్న విషయం అలెగ్జాండర్ తెలిసిపోయింది సమీప కమాండర్ ని పిలిచాడు పిలిచి చెప్పాడు నావి మూడు కోరికలు ఉన్నాయి దాన్ని నెరవేర్చమని ఆదేశించాడు ఆ మూడు కోరికలు ఏంటంటే నేను చనిపోతే నాకు వైద్యం చేసినటువంటి పెద్ద పెద్ద డాక్టర్లే నా పాడి జనాజమోయాలి మొదటి కోరిక రెండో కోరిక ఏంటంటే నా యొక్క జనాజా అంటే నా యొక్క శవపేటిని తీసుకెళ్ళేటప్పుడు నేను సంపాదించినటువంటి డబ్బులు మణిమానికాలు పైనుండి చల్లండి అని చెప్పాడు మూడోది ఏంటంటే నన్ను ఖననం చేసేటప్పుడు నా చెయ్యి ఒకటి పైకి కనిపించాలని చెప్పాడు ఈ మూడు కోరికలు ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు మళ్ళీ కమాండర్ వచ్చి ఆయన సార్ నేను ఈ విషయం చెప్పేశాను కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఏంటి అంతరార్థం అంటే అతను అంటాడు మొదటి కోరిక ఏంటంటే మొదటి విషయం ఏంటంటే నేను చనిపోతే నాకు వైద్యం చేసినటువంటి పెద్ద పెద్ద డాక్టర్లే నా పాడిని మోయాలి నా శవపేటికిను మోయాలంటే దాని అర్థం ఏంటంటే చావు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పెద్ద డాక్టర్లు వైద్యం చేసినప్పుడు కూడా వారు నా ప్రాణాన్ని కాపాడలేరు అనేది మొదటి ప్రశ్నకు జవాబు రెండో విషయం ఏంటంటే నా శివపీఠకు తీసుకెళ్లేటప్పుడు వజ్ర వైడూర్యాలు మణిమానిక్యాలు పైనుండి చల్లుతూ వెళ్ళండి ఇప్పుడు కూడా కొంతమంది హైందవ సోదరులు చనిపోతే పైనుండి చిల్లర చల్లుతుంటారు కదా ఏమి తీసుకెళ్ళట్లేదు ఆ బాబు అని చెప్పడానికి అది వాళ్ళు వేరేగానే అర్థం చేసుకున్నారు అయితే ఆ మణిమానిక్యాలు వజ్ర వైడూర్యాలు చల్లండి అంటే నేను ఎంతో సంపాదించాను ఏమీ తీసుకెళ్లట్లేదు తర్వాత మూడో విషయం ఏంటంటే నన్ను సమాధి ఖననం చేసినప్పుడు నా చేతులు ఖాళీ పైకి పెట్టండి అంటే నేను తల్లి గర్భం నుండి ఖాళీ చేతులు నుండి వచ్చాను చనిపోయిన తర్వాత ఖాళీ చేతులతో పైకి వెళ్తున్నాను అలెగ్జాండరే అన్ని డబ్బులు సంపాదించి అంత దౌర్జన్యం చేసి అతడే బాధపడ్డప్పుడు మనకెందుకండి ఆ పాపిస్తు డబ్బు ఒక్క విషయం మనం తెలుసుకోవాలి ఆ ఒక విషయం ఏంటంటే ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే ఇజ్జత్ మరియు రిజర్ ఇజ్జత్ అంటే గౌరవం రిజర్క్ అంటే ఉపాధి ఈ ఇజ్జత్ ఈ రిజర్క్ దేవుని చేతిలో ఉంటుంది ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాడు కాబట్టి దీన్ని చూసి మనం అసూయ చెందకూడదు దాని జోలికి వెళ్ళకూడదు అనమాట దానికి సంబంధించి చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి నా దగ్గర సమయం లేదు కాబట్టి చెప్తున్నాను కాబట్టి దేవుడు ఇజ్జత్ మరియు జిల్లత్ అనేది దేవుడు ఇస్తాడు దాని కాబట్టి ఆ డబ్బులు అక్రమంగా సంపాదించేటువంటి ప్రయత్నం మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్ అల్లహు సలం వారు ఏం చేశారంటే ఓ అల్లా నేను ధీనుల్లోనే ఉంటాను ధీన స్థితిలోనే నాకు మరణాన్ని ప్రసాదించు రేపు తీర్పు తిన రోజు కూడా ధీను నుండే నా లెక్క తీసుకుని విశ్వ కారుణ్యమూర్తి ముహమ్ సలాం వారు ప్రార్థించారు కాబట్టి అల్లా సుమత లాంటి డబ్బు నుండి అల్లా సుమత మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా కాపాడుకాక ఆమె నే రులా బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి